ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను. 20-25 రూములు బినామీ పేర్లతో ఉన్నాయి. గతంలో ఇదే బినామీ పేర్లతో ఉండేవాళ్ళకే 2.5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంటే ఎంత నీచమైన వ్యక్తులో ఒకసారి తాడిపత్రి ప్రజలంతా కనుక్కోవాలి. అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి. అంటే పద్దెన్ లేస్తే నాకు అంత ఓపిక లేదు, అతను మాత్రి పద్దెన్ లేస్తే ఒక పని పెట్టుకున్నాడు. ప్రజల్లోకి బోరు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్ళల్లోనో ఒక 5-6 మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడతా, వాళ్లకు తెలుగు కూడా మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను. నాకేం ఇబ్బంది ఏం లేదు, అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించేదానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. ఇది టైం కాదనే ఊరుకుండడం జరుగుతుంది. నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఊరుకునే పరిస్థితులు లేరు. అంటే ఆ స్థాయి మితిమీరిపోయింది. అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది. అతను ఏమని దీనికి ఏం ఇదంతా కారణం ఏమంటే, ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు, ఇప్పుడు జరుగుతుండేది వేరు. తాడిపత్రి కాన్షియన్స్లో ఒక మార్పు తీసుకొచ్చింది. స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది, బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది. నేను ఇప్పుడు కూడా లాండార్ను కాపాడాలనేది నా ఆలోచన. ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డీమోట్ కూడా చేయలేను. అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో 85 నుండి 2003-2004 వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడాక ఒక 4-3 నెలల్లో చూపించాలనే ఆలోచన కూడాక అది నా ఆలోచన కూడా అదే ఉంది. అది కూడాక నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే, ప్రజల మీద ఏం కాదు. ఎవరో 500, 1000 వాడికి అనుచరులు ఉన్నారు, నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తిగత. దీని మూలం అయితే నేను ఖచ్చితంగా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏంటంటే మనం కూడా దేవుని ముక్కుంటున్నాం. దేవుని ముక్కునేటప్పుడు ఏమంటాడంటే, ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తావు స్వామి అని ముక్కుంటాం. ముక్కునేప్పుడు మనకు నెరవేరిని నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తానే ఉంటాం. అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెద్దారెడ్డి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దాగుంటి వాడు కూడా నన్ను కాలుతో దండిపోతారు. నేను కాలుతో దండించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను. ఒక్కసారి అయితే నా పాత జీవితం లేక నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది, కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితం లేక నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోతాను. పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళని ఎదుర్కొంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పుకు పరీక్ష, ఇది నాకేమి ఏరే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు, కానీ నేను దిగను. ఏమి ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు. ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికీ ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు గుడ్డలు దించుకొని ఇంకోటారు. ఊరికి నేను బజారుంటి పోతానే అతను అంతగా అతను బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతా పోతా నన్ను కొట్టిపోయినాడని. అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెట్టి పరిస్థితుల్లో లేను. అందువలన ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపకంగా సంపాదించుకుంటారు, కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవాడు సామాన్యుడు కూడాక. ఒకప్పుడు రిక్షా పెట్టింటాడు, ఇప్పుడు ఆటో పెడతాడు, మళ్ళీ ట్యాక్సీ పెడతాడు, మళ్ళీ బస్సు పెడతాడు, ఇంకోటి పెడతాడో ఉంటుంది. ఏమి నీ దగ్గర ఏమున్నది, బ్రాంచ్ షాపులు కాడ 1000 అడుక్కుంటాన్నావు, వేరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాన్నావు. తాడిపత్రిలో అందరికీ తెలుసు నువ్వు అడక్క తినే చేష్టలు. నువ్వు ఈరోజు 10 రూపాయలు సంపాదించుకున్నావు కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడే, ఆ రూముల మీద ఆధారపడే నువ్వు జీవనం సాగిస్తుంటావు. నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిసే నువ్వు కూడా మాట్లాడతావు. నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాడు. ఈరోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలుచా అని అబద్ధం చేసి కమిషనర్లకు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషనర్ చేర్చంటే
ఈరోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాడ, ఈరోజు నేను కూడా శాలరీ ఇస్తాడ 10 మందికి. నువ్వు ఏ రోజైనా కానీ నేను చేతుకుంటే 10 రూపాయలు డబ్బు పెట్టినావా? అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కొళాయిలు తీసుకొచ్చాను. దాని మీద నువ్వు ఇన్సెల్ అయ్యలేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడిపత్ర ప్రజలకు రుణపడి ఉందా? మమ్మల్ని 30 సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టినారని చెప్తాను. సిగ్గుండాలి మాట్లాడేదానికి కూడా. నీకు సిగ్గు రోషం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ విలంపుకో. నువ్వే కావాలంటే టెండర్ వేసుకో. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి, కానీ నువ్వేదో జిమ్మిక్కులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్ర ప్రజలు అందరూ కనుక్కున్నారు. అందరికి కూడా పరిజ్ఞానం ఉంది. గతంలో మాదిరి నువ్వు ఒకరిని శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడిపత్ర ప్రజల్లో లేదు. ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు. దయచేసి జిమ్మిక్కులు చేసి ప్రజలను మొబ్బిపెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి. ఏదన్నా ఉంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి, రాజకీయాలకు రుణపడి ఉండు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లెటర్లు ఇచ్చేది, నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేసేది, ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఈవెన్ కింద అధికారులే కాదు, జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను. కనీసం ఏదో అతను ఏం మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల్లో నాకు తెలుసు, కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తాడు అధికారులు.